టాలీవుడ్లో నిర్మాతలకి భారీ నష్టాలను తెచ్చిపెట్టిన పది సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు వాళ్ళ సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు లాభాల పంట పండుతాయని అంటారు అందరూ కానీ అదే సినిమాలో ఫ్లాప్ పడితే మాత్రం అది చరిత్రలో నిలిచిపోయేలా నష్టాలు కలిగిస్తుంటాయి ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో భారీగా నష్టాలు తీసుకొచ్చినటువంటి సినిమాలు బ్రహ్మోత్సవం మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిచ్చినటువంటి బ్రహ్మోత్సవం సినిమా నలభై కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చింది ఆ దెబ్బకు ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోయాడు శ్రీకాంత్ అడ్డాల మె శక్తి మెహర్ రమేష్ తెరహెక్కిచ్చినటువంటి ఈ చిత్రం తెచ్చినటువంటి నష్టాల నుంచి బయటపడడానికి అశ్విని దత్ లాంటి ఏఎస్ నిర్మాతకు కూడా ఏడేళ్లు పట్టిందంటే శక్తి షాక్ అర్థం చేసుకోవచ్చు ఇది జూనియర్ కెరియర్లోనే అతి పెద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అనమాట తుఫాన్ అప్పటి వరకు వలస విజయాలతో వరుస విజయాలతో దూసుకుపోతూ మినిమం గ్యారంటీ హీరోగా ఉన్న రామ్ చరణ్ తుఫాన్ సినిమాతో అతి చెత్త రికార్డ్ని అందుకున్నారు ఈ చిత్రం దారుణంగా ఫెయి ఫేల్ అయింది ప్రభాస్ కెరియర్లోనే అత్యధిక నష్టాలు తీసుకొచ్చినటువంటి సినిమా రెబల్ అప్పట్లో ఈ చిత్రంపై లారెన్స్తో గొడవ పడ్డారని నిర్మాతలు భగవాన్ పుల్లారావు అని చెప్పేసి అంటూ ఉంటారు నెక్స్ట్ ఒక్క మగాడు బాలీ కెరీర్లో దారుణంగా నిరాశపరిచిన సినిమా ఒక్క మగాడు అప్పట్లో వైవిఎస్ చౌదరి తెరహెక్కిచ్చినటువంటి ఈ చిత్రంపై ఆకాశమంత అంచనాలు ఉన్నాయి కానీ విడుదలైన తర్వాత దారుణంగా ముంచేసింది మగాడు నెక్స్ట్ వన్ స్పైడర్ మహేష్ బాబు మురుగదాస్ లాంటి క్రేజీ కాంబినేషన్లో వచ్చినటువంటి యాభై కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చినటువంటి సినిమా ఈ స్పైడర్ తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ తరహిచ్చినటువంటి షాడో సినిమా దాదాపు ఇరవై కోట్ల మేర నష్టాన్ని తెచ్చిపెట్టింది నెక్స్ట్ వన్ వచ్చేసి మన్మధుడు టూ నాగార్జున కెరియర్లో కేడీ సినిమాను మించిన డిజాస్టర్గా మన్మధుడు టూ నిలిచింది అనవసరంగా పాత మన్మధుడి ఇమేజ్ని దెబ్బతీశారని దర్శకులు రాహుల్ రవీంద్రపై విమర్శలు కూడా వచ్చాయి నెక్స్ట్ కొమరంపులి పవన్ కళ్యాణ్ నటించిన కొమరంపులి పదేళ్ల కిందట దాదాపు కొన్ని కోట్ల మేర నష్టాన్ని అయితే మిగిల్చిందని చెప్తూ ఉంటారు నెక్స్ట్ వన్ అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ ఇరవై ఐదో సినిమాగా వచ్చినటువంటి ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా ఈ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ స్టాక్ అయితే తెచ్చుకుంది దాదాపు భారీ స్థాయిలోనే నష్టాలు తీసుకొచ్చిందని చెప్పేసి చెబుతూ ఉంటారు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రిమైండేషన్ కూడా వెనక్కిచ్చేశాడని చెప్పేసి అంటూ ఉంటారు